నా పేరు తారక్. నేను పాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెంట్గా పనిచేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, ప్రపంచానికి నేను కొత్త ఏవి కాదు, అలాగని నాకు ఈ ప్రపంచం కొత్త ఏవి కాదు, కానీ ఎందుకో కొత్తగా వింతగా కనిపిస్తుంది గడిచిన 3 రోజులు తలుచుకుంటే. ఫాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అసలు పెంట జరిగింది ఇక్కడే. సార్, ఆ కోడి సార్ ఇన్సూరెన్స్ కట్టనున్నాడు సార్. మీలాంటి చోడల్ని దద్దమ్ముని నమ్ముకుంటే కంపెనీ దివాలా తీస్తుంది. వాణ్ణి ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ తారక్ ఎక్కడున్నాడు? కనకరాజ్ పిలుస్తున్నాడు. అదేంటి, మేడం రాలేదా? మే కమిన్ సార్? Yes, come in. సార్ పిలిచారంట. హలో తారక్, రా కూర్చో. పర్వాలేదు సార్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ నీ సాలరీ ఎంత? 20,000 సార్. ఈ రోజు నుంచి నీ సాలరీ 30,000 చేస్తున్నాను సార్. మీరు దేవుడు సార్. కాకపోతే నీకు ఒక స్పెషల్ టాస్క్ అసైన్ చేస్తున్నా. చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మన ఏజెంట్ రమేష్ ఉన్నాడు కదా, తెలుసు సార్. అతని దగ్గర కోటేశ్వర అని చెప్పి ఒక కస్టమర్ ఉన్నాడు. అతని దగ్గర నువ్వు ఎలాగైనా సరే ఒక ఎల్ఐసి పాలసీ సంపాదించాలి సార్. అతను కట్టడానికి తేల్చి చెప్పేశాడు కదా సార్. అరే, మన ఏజెంట్ కుక్కలా వాడి ఇంటి చుట్టూ తిప్పుకొని ఇప్పుడు పాలసీ కట్టంటే వదిలేస్తావా ఏంటి? కడితే కడతామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అదర్వైజ్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాకేం తెలుసా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగల సత్తా నీకు మాత్రమే ఉందని నేను పిలిపించాను. ఇన్సూరెన్స్ సంగతి నువ్వు చూసుకో, నీ కమిషన్ సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. బతుకున్న వాడిని బతికించేవాడు డాక్టర్ కాదు, చనిపోతున్న వాడిని బతికించేవాడే డాక్టర్. ఇన్సూరెన్స్ కట్టేవాడి చేత కట్టించడం పెద్ద గొప్ప ఏం కాదు, కట్టలేని వాడి చేత కూడా కట్టించేవాడే గొప్పోడు. ఈ ఫోన్ ఒకటి. హలో, నేను నాగార్జున మాట్లాడుతున్నాను సార్. అఖిల్, నేను నాగార్జున. అఖిల్ ఫాదర్ నాగార్జున అని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి 100,000 రూపాయలు విలువైన బంగారం గెలుచుకున్నారు సార్. మీ అడ్రస్ చెప్తే బంగారం మీ సొంతం అవుతుంది. రాసుకోండి సార్, రాసుకోండి. పోయింది, ఎక్కడ పెట్టాను రా బాబా. చెప్పండి సార్. ఫ్లాట్ నెంబర్ 36, ఫ్లాట్ నెంబర్ 36, ఇందిరానగర్, ఇందిరానగర్, విజయనగర్ కాలనీ, విజయనగర్ కాలనీ. బంగారం గంటలో మీ ముందు ఉంటుంది. ఆహాహా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆహాహా, పొద్దున్నే నా పెళ్ళ మొహం చూడలేదో బంగారం కొట్టాను. బంగారం వత్తనా రే, వత్తనా నీ కొందరా రే. మిస్టర్ కోటేశ్వరరావు. జయంటిఆర్, జయంటిఆర్. పిచ్చివాడ, నేను ఎన్టీఆర్ ని కాదురా. మరి కృష్ణనే. స్వామి, నువ్వేంటి కదా? నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను నాయన. ఎందుకు స్వామి? ఇప్పటికే చాలా సమయం మించిపోయింది స్వామి. నీ సిస్టమ్ షట్ డౌన్ అయ్యింది నాయన. అంటే నువ్వు మరణించావు కోటీశ్వర. స్వామి ఇక పదా. ఎక్కడికి స్వామి?
ఈ లోకంలో నీ పని పూర్తి అయిపోయింది. ఇక్కడ నువ్వు కూడబెట్టుకున్నవన్నీ ఈ సూట్ కేసులో ఉన్నాయి. ఏమున్నా స్వామి ఇందులో? అన్నీ నీవే. వీటితో ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. ఇందులో ఏమున్నాయి స్వామి? నీ ఇన్సూరెన్స్ కాగితాలు కోటీశ్వర. ఇన్సూరెన్స్ వాళ్ళు మీ ఇంటి చుట్టూ కాళ్ల చిప్పులు అరిగేలాగా తిరిగారు కదయ్యా. కానీ నువ్వు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త చెప్పులు వేసుకుని మరీ తిరిగావు కదయ్యా. నువ్వు ఇన్సూరెన్స్ కట్టి ఉంటే నీ మరణాంతరం అవి నీ భార్య పిల్లలకు దక్కేవి. కానీ ఇప్పుడు మరి నేనేం చేయమంటాను స్వామి? చెప్పండి స్వామి, నేనేం చేయాలో చెప్పండి స్వామి. మనిషి చచ్చా మనిషి జీవితంలో ఒకసారే పుడతాడు, ఒకసారే మరణిస్తాడు. అలాగే అవకాశం కూడా ఒక్కసారే వస్తుంది నాయనా. సరే పద, వాకింగ్ టైం అయింది. ఇప్పుడు వాకింగ్ అంటారంటే స్వామి? అదే అలా కంఠాభరణం రహదారిలో పోయి తెలుగులో అదే నాయనా, అలా నెక్లెస్ రోడ్లోకి పోయి వాకింగ్ చేసి నరకంలోకి లాగిన్ అవుదాం. ఏది, నన్ను మనస్ఫూర్తిగా ఒకసారి తలుచుకో నాయనా. శ్రీకృష్ణ గోవింద ముకుంద మాధవ కేశవ శ్రీహరి గోవింద స్వామి కృష్ణ నన్ను వెళ్ళిపోయావా స్వామి? అబ్బా ఏంటండి అర్ధరాత్రి పూట కలవరింతలు? కలవరింతలు కాదే, మన ఇంటికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడా, లేకపోతే శ్రీదేవి వచ్చిందా? అమ్మా గౌరు, శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడే. ఏది, బోని కపూర్ మీద ఒట్టేసి చెప్పండి. బోని కపూర్ మీద కాదు, నువ్వు పెట్టే భోజనం మీద ఒట్టేసి చెప్తున్నా. అంటే నేను వండి పెట్టే భోజనం మీకు అంత దరిద్రంగా ఉందా? ఏంటి మేడం అంత హుషారుగా నవ్వుతున్నారు? నిన్ను నిన్ను చూస్తేనే నవ్వు వస్తుందిరా నాకు. ఎందుకో లేకపోతే ఇన్సూరెన్స్ కట్టించడానికి కృష్ణుడు వేషం వేసుకెళ్ళావు చూడు, అందుకు. అయినా నీకు ఆ బక్రగాడు ఎవరో భలే దొరికాడ్రా. అది సరే గాని ఇంతకీ మన విషయం మీ నాన్నకి చెప్పావా? చెప్పాను. ఏమన్నాడు? తన కాబోయే అల్లుడు 60,000 జీతగాడై ఉండాలంటారా? నెలక సంవత్సరానిక? నెలకి. అమ్మ బాబోయ్, 60,000? ఆడు తండ్రా లేక మావిడి తాండ్రా? ఇష్టం వచ్చినట్టు సాగుతున్నాడు. నిన్న మొన్నటిదాకా 30,000 జీతగాడితే చాలన్నాడు మీ నాన్న, ఇప్పుడు 60,000 జీతం. ఎక్కడి నుంచి తాను ఎవడి కొంపక్కాన వేను. అయినా మీ తండ్రి కూతురులు ఇద్దరు మౌలులు కాదే, ఒంట్లో ఉన్న జ్యూస్ మొత్తం జలగలాగా. అంటే ఏంటి? అంటే పీల్ చేస్తున్నాడు అని అర్థం. అది సరే గాని ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడు? వద్దురా, మా నాన్న చాలా డేంజర్ మనిషి. నేను మీ నాన్నకంటే డేంజర్ గాండి. మీ నాన్న ట్రాన్స్ఫార్మర్ బయట ఉన్న డేంజర్ బోర్డు అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ లో దాగి ఉన్న కరెంట్ నేను. సరే పద మీ ఇంటికి వెళ్దాం. ఈరోజు వద్దురా, రేపు వెళ్దాం. రేపా? సరే రేపే వెళ్దాం లేప. ఇతను పేరు మల్లేష్ గౌడ్. వైలెంట్ గా మర్డర్లు చేస్తూ సైలెంట్ గా ప్రేమిస్తూ ఉంటాడు. ఇంతకీ ఇతను ఎవరిని ప్రేమించాడో తెలుసా? అవును, సౌందర్యని. ఆ గోవింద్ గారు డబ్బులు ఇస్తానాడు, ఏమైందాడు సంగతే? వాడు దొరకట్లేదన్నా, వాడికి ఫోన్ చేస్తుంటే రేపు వెళ్ళి ఉండి అంటున్నాడన్నా, వాడు చాలా నగలు పడుతున్నాడన్నా, వాడు బొక్కలు ఎరే తీయాలి. ఓసారి ఫోన్ చేయి. అరే గోవింద్, డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైందా? ఎంట్రో ఆడుతున్న మాట్లాడదు, బతిమాలతో మాట్లాడతావు. నాకు రావాల్సిన డబ్బులు రేపు సాయంత్రం లోపల నువ్వు ఇవ్వకపోయావా, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆపవాయి నీ సూది, మాట్లాడిన అవసరం ఫోన్ పెట్టు. పెట్టుమే ఫోన్ పెట్టా. నువ్వు ఆగిపోయావే మీ
నాయన బాబు అంటే ఎన్నారాడు మాట, ఆ నెత్తురుగాలు చూస్తే కానీ డబ్బులు తీసుకురాడు. అరే రేపెళ్ళి గట్టిగానే చెప్పానని చెప్పు, ఇవ్వపోతే చెప్పు, రేపు రాత్రి గడిపాను అవుట్. పుట్టినెలగడ్డి టైం కల్ వచ్చేస్తాడు, ఇంకా రాలేదేంటి, వస్తాడా రాడా? బాబు ఇక ఇన్సూరెన్స్ ఎక్కడికి వెళ్ళి కట్టాలి? లోపలికి వెళ్ళి కట్టండి. ఆయన దెబ్బ తగిలిన హాస్పిటల్కి వెళ్లకుండా ఇన్సూరెన్స్ కట్టడానికి వచ్చారేటి? నా కర్మ, నా కర్మ బాబు. అమ్మో వచ్చేసాడు. ఆహాహా, సాక్షాత్తు శ్రీకృష్ణుల్లో ఉన్నావయ్యా. ఎవరు సార్ మీరు? ఇన్సూరెన్స్ కట్టడానికి వచ్చాను. రేయ్ సార్, గో కూల్ డ్రింక్ రండి సార్, కూర్చోండి. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. అంతా అయిపోయింది కానీ సార్, ఒక్కడ మిగిలిపోయింది సార్. ఏమిటి బాబు అది? మీ ముఖం ఏంటి సార్ అలా కమిలిపోయింది? కాపురంలో కమిలిపోవడం కామనయ్యా. ఓహో, ఇంతకు నీకు పెళ్ళైందా? ఇంకా లేదు సార్. ఎక్కడ మా మావలాంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. దరిద్రుడు ఉన్నంత కాలం పెళ్లి కాదు కదా, కనీసం కూడా అవ్వదు. ఇంకా చెప్పాలంటే కృష్ణా సంఘానికి పెద్ద ప్రెసిడెంట్ సార్ వాడు. అడుక్కునేవాడికి 10 రూపాయ లోన్ కూడా ఇవ్వలేని అమెరికన్ బ్యాంక్ లాంటాడు సార్. అర్థం కాలేదా? అడుక్కునేవాడికి ఏ బ్యాంక్ లోన్ ఇస్తుందా సార్? ఇవ్వదు అలాంటి వాడు అన్నమాట. అయితే ఇవన్నీ నీకలా తెలుసు? అది కూతురి చెప్పింది సార్. ఎక్కడో చూసినట్టుందే. డాడీ, డాడీ, ఆయనే మా డాడీ. ఏంటి ఎక్కడున్నాడు? నా ప్రియాతి ప్రియమైన భక్తులు మరణిస్తే స్వయంగా నేనే వస్తాను నాయన. ఇంకా లేదు సార్. ఎక్కడ మా మావలాంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. దరిద్రుడు ఉన్నంత కాలం పెళ్లి కాదు కదా, కనీసం. అయ్యో అయిపోయింది, ఈరోజు మా సీన్ అయిపోయింది. ఈ పొట్టుడు మళ్ళీ పాడెక్కిచ్చేస్తాడు. డాడీ, ఇతని పేరు తారక్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ మమ్మీ డాడీ ఊటీలో ఉంటారు డాడీ. తిరుగు. డాడీకి నమస్కారం చెయ్. అవునా, నమస్తే అంకుల్. ఇటు కాదు అటు. పుట్టుడు ఎక్కడున్నాడు? నమస్తే అంకుల్. అటు కాదు ఇటు. ఎదురుగానే ఉన్నట్టున్నాడు దరిద్రుడు. నమస్తే అంకుల్. అదేమిటమ్మా, వచ్చినప్పుడు చూస్తున్నా తలపై కదరే. పెద్దవాళ్ళంటే కాస్త గౌరవం డాడీ. ఒండ్ర పుట్టడను అంటే మరీను. నమస్తే అంకుల్. నమస్తే. వారిని బండపడా, నువ్వేమిటయ్యా ఇక్కడ? డాడీ, ఇతను మీకు ముందే తెలుసా? తెలుసమ్మా, నిన్ననే కదా ఈ కుర్రాడు నాతో 25 లక్షల ఇన్సూరెన్స్ కట్టించాడు. ఇది అవుట్.
అయినా నీకు ఆ బక్రగాడు ఎవరో భలే దొరికాడ్రా. ఈ కుర్రాడు చాలా మంచోడమ్మా. ఆహా, నాకంటే ముందు నీకు ఫ్రెండ్ అయ్యాడా? బాయ్ ఫ్రెండ్ అయ్యాడు డాడీ. నిన్నేదో కట్ చెప్పావు, ఏంట్రా అది? గుర్తు లేదు సార్. నాకు గుర్తుందిరా, వీరి కబోయ మామగారంట నీచుడు నికృష్టుడు ఇంకేదో అన్నాడమ్మా, ఏంట్రా అది? దరిద్రుడు సార్. గుర్తులేదన్నావు కదరా, వీరి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ గుర్తొంకాయ గారికిచ్చి నా కూతురు గొంతు కోయలేను. డాడీ. మామయ్య. నేను ఇతనే పెళ్లి చేసుకుంటాను డాడీ. నో నో నో. దేయ్ బయట ఏంట్రా గోలా? ఆ కోటిగాడి ఇంటి దగ్గర గొడవ జరుగుతోందన్న. కోటిగాడి ఇంటి దగ్గర ఏంట్రా న్యూస్ తెలుసు? పదండి చూద్దాం. గేటు తీయండిరా. ఎవరిరా వాడు? డేయ్ కోటి. నిన్నేరా? అయ్య బాబోయ్, వీళ్ళొచ్చారండి. ఎవరితను? మల్లేష్ గౌడ్. మల్లేష్ గౌడా? అన్నా నువ్వేంటన్నా ఇక్కడ? ఎవడు రాడు? నా కూతురు మొగుడు అంటన్నా. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ నీ డ్యూటీ ఏంట్రా? ఆ కుర్రాడు ఊటీ అంటన్నా, నా కూతురుని లూటీ చేయడానికి వచ్చాడు. ఏంటి కొంపదీశ్వరికి చెవుడుందా ఏమిటి? అన్నకేమైనా చెవుడుందా? నీకు కూడా ఉంది రోయ్. ఏంట్రా ఎటగారాలా? ఎటగారం కాదన్నా, నా కూతురుని ఏడిపిస్తున్నానన్నా. నువ్వు తప్పుగా ఇక్కడ జరిగే దారులు నువ్వు చూడలేవు, వెళ్ళిపో. నీ పని అయిపోయిందిరా రే, నా చేతుల్లో ఈరోజు. ఈడేట్రా బాహుబల్ల ఎంతున్నాడు? ఏంట్రా అమ్మాయి ఏడిపిస్తున్నావు అంట? అన్నా అది కాదన్నా, అసలు నేను చెప్పేది వినండి అన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అన్నా ఈడ నాకు అత్త అంత పెద్దగా ఉంది. ఈ ఫోటోతో వాణ్ణి మేనేజ్ చెయ్యి. మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అన్నా అన్నా ఆ కుర్రాన్ని వేసేస్తాడు అనుకుంటే అన్నేంటన్నా ఏడుస్తున్నాడు? ఎక్కడ చంపాలో కాదురా, ఎక్కడ ప్రేమించాలో తెలిసిన వాడే గొప్పోడురా. అన్నేడిస్తే ఒక అర్థం ఉంది, ఆ కాళీగాలు వేస్తే ఒక పరమార్థం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఇదేంటన్నా గత రెండు నెలలుగా ఏడుస్తున్నాం. ఏ ఎందుకు? జీతాలు ఇవ్వట్లేదు కనుక. అన్నా మా అక్క సౌందర్యం మీద ఉంటే అన్నా, నేను అమ్మాయి నిజంగానే ప్రేమిస్తున్నానన్నా. ఆ అమ్మాయి లేకపోతే నేను కూడా అక్క దగ్గరికి వెళ్ళిపోతానన్నా. కోటి ఏటే ఆ బామర్దికి నీ కూతురిచ్చి పెళ్లి చేయటం నీకు ఇష్టమేనా? చెప్పేస్తాడా? ఏంటి ఇష్టమేనా? ఇష్టమే. అయితే అల్లుడిని లోపలికి తీసుకెళ్లి కాళ్ళు కడిగి ఆ నీడిని నెత్తిని చల్లుకుని కన్యాదానం చేయి. తీసుకెళ్ళి. మనిషి రూపంలో వచ్చిన దేవుడి బావ నువ్వు. హరి, ఆ ఎల్తున్నది పక్కింటి పంకజం అనుకుంటాను. పంకజమా? ఎక్కడన్నా? నాన్న నేను రెడీ. అమ్మ జాదుగాడ, నువ్వు చేసిన పనికి
మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది తెలుసా? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది, నాకైతే గుండె అయిపోయినంత పనైంది తెలుసా? అయినా సౌందర్య ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకంటే నేను కూడా సౌందర్య ఫ్యాన్ కాబట్టి. ఓ, పక్కింట్లో పిచ్చి ఎదింట్లో పాకిందా? అల్లుడు ఇన్న పొట్టుడు వయసులో ఉందేంటి? అల్లుడు మామా, అల్లుడు మామా, అల్లుడు మా ముద్దులు మామా, మామా అల్లుడు. నువ్వే కదా ఆ రాజు కృష్ణుడి వేషం వేసుకొచ్చింది. అవును మామా, నేనే వచ్చింది. చూసారా చూసారా, ఈ తండ్రి కూతుళ్ళు మామూలు కాదు. ఆడు టెంకైతే ఇది ఎంకి. ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. నేను ఇల్లు చూశాను, ఇల్లాలని చూశాను, కానీ ఈ ఇల్లాలు ఆ ఇంటికి చెందింది అనుకోలేదు. ఫేస్బుక్ లో ఇలాగే ఉంటది మరి. కర్మరా బాబు. సార్ నేను తారక్ సార్, మ్యాక్సెల్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ సార్. నువ్వు ఇన్సూరెన్స్ కాదు కా? అవును సార్. చూడు బాబు, నేను ఇన్సూరెన్స్ కడదామని రెండు రోజులు మీ ఆఫీస్ చుట్టూ తిరిగా, కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాను. రోలింగ్ యాక్షన్. యాక్షన్ రోల్ చెప్ రోలింగ్ యాక్షన్ ఎండ్ వస్తుంది. రోలా యాక్షన్. అయినా మీ తండ్రి కూతురు ఉన్నారు చూడు, మా ఊళ్ళు కాదే. మళ్ళీ తొందర తొందర రోల్ అయిపోతున్నారు. పంకజం ఎక్కడన్నా అంత రాదు. ఏంటో అంత సీరియస్ గా పేపర్ చదివేస్తున్నావు? బట్టల మీద గానీ బంగారం మీద గానీ 90% డిస్కౌంట్ వేసారా ఏంటి? అది కాదండి, ఈ రాశి ఫలాల్లో అదృష్టం దురదృష్టం అంటే ఏంటండి? అదృష్టం అంటే నీ ప్రేమను పొందడం. మరి దురదృష్టం అంటే నిన్నే పెళ్లి చేసుకోవడం. ఫోర్ సిక్స్ క్లాస్ చదువుకోవచ్చులే. సిక్స్ అబో ఎయిట్ క్లాస్ చదివిన అయిపోతుందిలే. నైన్ థర్టీయా ఎగ్జామ్?